ரெடி ரெடி 1 2 3 ఈ రోజు బ్యాండ్ బాజా బరాత్ లో ఫస్ట్ సెలబ్రిటీ యూట్యూబ్ కి లెక్కలేనన్ని వ్యూస్ ని పరిచయం చేసిన ఆర్టిస్ట్ మా అన్న చంద్రన్న. అప్పుడు అర్ధగంట అప్పుడు ఇల్లు లేకుండే, అంటే సొంత ఇల్లు లేకుండే, ఇప్పుడు గంట అయిన తర్వాత సొంత ఇల్లు వచ్చింది. ఇల్లు గురించి అంటే చంద్రన్న మా గురించి చెప్పుకున్నాం, అర్ధగంట ఉన్నప్పుడు ఒక ఇల్లు తీసుకున్నాం, ఇప్పుడు గంట అయిన తర్వాత రెండు ప్లాన్ చేస్తాం. అర్ధగంట గంట నాకు అర్థం అవట్లేదు. అర్ధగంట ఎపిసోడ్ ఇప్పుడు గంట సేపు అయింది అని మా పట్టాస్ ఇంతకు ముందు హాఫ్ అన్ అవర్ వస్తుండే కదా. హాఫ్ అన్ అవరా? హాఫ్ అన్ అవరా? వీళ్ళిద్దరిని జబర్దస్త్ దోస్తులు అయినప్పటికీ చెప్పలేరా మా పట్టాస్ గంట చేసిండ్రని? నేను గంటే అనుకుంటున్నా, అర్ధగంట అనుకోలే ముందు. మేము చేసే అరగంట అతను గంటల ఫీల్ ఏంటి, ఇప్పుడు గంట చేస్తే 2 గంటల ఫీల్. పటాస్ కి నువ్వు చాలా రోజుల తర్వాత వస్తున్నావు కాబట్టి పటాస్ లో ఎవరిని బాగా మిస్ అయ్యావు? ఎవరిని అంటే స్టూడెంట్ మిస్ అయ్యా. మిమ్మల్ని ఎక్కడ మిస్ అవుతాను, ఎక్కడ దగ్గర కలుస్తూనే ఉంటాం కదా. అట్లా ఇజ్జత్ తీయద్దు కదా. ఇప్పుడు ఇజ్జత్ థియేటర్ అంటే ఇక్కడ వచ్చేదే మా ఇజ్జత్ తీసుకోవడానికి. రోస్ట్ అనే ఒక రౌండ్ మాకు మేమే రోస్ట్ చేసుకున్నట్టుంది. నిజంగా నేను ఇందాక రవి చెప్పినట్టు యూట్యూబ్ లో మీరు సెన్సేషన్ అయితే రీసెంట్ గా ఆవిడ సెన్సేషన్. మీ ఎనర్జీ లెవెల్స్ కి మ్యాచ్ అయ్యే యూట్యూబ్ స్టార్ ఇప్పుడు రాబోతుంది మన అందరి ఫేవరెట్. లెట్స్ వెల్కమ్ మంగ్లీ. యాక్చువల్గా సంక్రాంతి కానీ పండుగలు కానీ ఊరెళ్ళాలంటే బస్సు రావాలి, కానీ ముందు పాట రావాలి. ఏం చెప్పాను? తెలుసా నువ్వన్న నేనన్నా మీకు చాలా భయం, అంటే స్టేజ్ కిందకి దిగిన తర్వాత షీ విల్ లవ్ అస్, స్టేజ్ మీదకి వచ్చేసరికి అమ్మో మీరున్నారు చూడు. మొన్న కలిసింది కదా పట్టాసుకు వస్తున్న జరంతా చెప్పారు రవికి. ఏం నేను రవికి చెప్పవా అని చెప్పలే, చెప్పినా నేను దండం పెడతా ఏమొస్తే అది మాట్లాడుకో అని చెప్పినా.
మంగళి మల్లం అన్నమాట. పటాసులు చాలా మంది కమిడియన్స్ ఉన్నారు ఇక్కడ, ఇద్దరు దిగ్గజాలు కూడా ఉన్నారు కదా. దిగ్గజాలు కాదు, దిగజారిపోయిన ఎవరు నీకు చాలా ఇష్టం? ఇద్దరు ఎక్సలెంట్ యాక్టర్స్. సరే, ఇక్కడ ఉన్న వాళ్ళు కాకుండా జూనియర్స్ కూడా చాలా మంది ఈ మధ్య పైకి వస్తున్నారు. యాదిగాడు. సో ఇప్పుడు రోస్టింగ్ స్టార్ట్ అవ్వబోతుంది, వాళ్ళకి ఏమైనా చెప్పాలి? అదే భయం అవుతుంది. చెప్పు వాళ్ళకి, రిక్వెస్ట్ చేసేది ఉంటే ఇప్పుడే చేసుకో, కెమెరా ఆఫ్ చేస్తా. సీన్ అన్న నీకు దండే దండం పెడతా. ఒకటి చెప్పనా? దండే దండం పెడతా అంటారా? సచ్చిపోయి నేనైతే కింద అగరబత్తే. మరి రామ్ప్రసాద్ కి? రామ్ప్రసాద్ అన్న కూడా మంచోడు. దండేసి దండం పెట్టవా? దండేసి దండం పెట్టను. పిండం పెట్టు, పిండం పెట్టు. అయ్యో, ఏం మాట్లాడతలేండి. మీ ఇద్దరికి పరిచయం ఉందా? ఎందుకు ఎందుకు లేదు? మీరు ఇద్దరు దోస్తులు అయితే ఇట్లా పట్టుకుని దోస్తులం. మీరిద్దరు చేస్తుంది చాలు. మేం చేస్తాం, మీరిద్దరు చేయండి. నువ్వు నన్ను తిప్పుతా, నేను 60 పడుతున్నా. 3, 2, 1, go! మీరు వెళ్ళి అక్కడ కూర్చోవచ్చు, బట్ అంతకన్నా ముందు మా మంగళి ఒక పాట పాడాల. వేముల వాడ యాదాద్రి మా మొక్కుల నిలయం మేడారా, బొట్టు బోనం తలలే మా సంస్కృతి ఖ్యాతిని తెలిపే, పోతన పుట్టిన భూమి ఇది కొమురం వేముల పుడమే, చిరులు పండే మా గాణి. సో రెండు పవర్ ప్యాక్డ్ ఎనర్జీ పీపుల్ మా దగ్గర ఉన్నారు కాబట్టి ఇప్పుడు లెట్స్ స్టార్ట్ పంచ్ పటాకా. ఈ రోజు పంచ్ పటాకాలజీ టాపిక్ ఇస్ ఎలాంటి సందర్భాల్లో నీ జిమ్మడిపోను అని అనాలనిపిస్తుంది. అంటే ఎంత ఉంటుంది? యూ మీన్ జిమ్మే కదన్నా? నీ జిమ్మడిపోను. అదే జిమ్మడిపోనేమో. Hey Siri, what is the meaning of jimmada? It's Samsung. చంద్రన్న చెప్తాడు. చంద్రన్న, నీ జిమ్మడిపోనంటే మీనింగ్ ఏంటి? జిమ్మడిపోనంటే యాక్చువల్లీ లేడీస్ ఏంటంటే చిన్న లైట్ తిట్ట, అది ఆడేం కాదు అంత. ఓ సూపర్, అదా వెరీ గుడ్. నీ జిమ్మడిపోను అనేది ప్రతి ఒక్కరికి ప్రాక్టికల్ అర్థం కావడానికి మేము ఇప్పుడు ఒక చిన్న స్కిట్ చేయబోతున్నాం, ఓకేనా? మీకు ఓకే, రోడ్ మీద ఒక అమ్మాయి అబ్బాయి నడుచుకుంటున్నారు. అమ్మాయి ఎవరు, అబ్బాయి ఎవరు చెప్పండి. అక్కడ నీ జిమ్మడిపోను. ఎవడు అబ్బాయిలా కనబడతాడు, ఎవరు అబ్బాయి? నాకైతే మీరు అమ్మాయి లెక్క కనిపిస్తుంది. నేను అమ్మాయినా? నేను అమ్మాయినా? కాదు, నేనంటే ఓకే అర్థం చేసుకోగలుగుతాను, బట్ ఆయనలో అమ్మాయి ఏం కనిపించింది? నాకనిపించింది. ఓహో, నాకేం తెలియదు, నేనేం చూడలేదు. సర్లే, ఇంకా మా స్కిట్ క్యాన్సిల్, మీకు అంత భాగ్యం లేదు కాబట్టి. స్టూడెంట్ స్టాండప్. మంగళి లాంటి మంచి కోడలను తీసుకురామంటే శ్రీముఖి లాంటి గయాల కోడలను తీసుకొచ్చి మా వద్ద ఆడు జిమ్మడిపోను. అయినా నేను ఎట్ల కోడలు అవుతానరా, నేను అల్లుడిని అయితే. మా గర్ల్ ఫ్రెండ్ కిస్ ఇస్తా అని చెప్పి కిస్మిస్ చాక్లెట్ ఇచ్చినప్పుడు నీ జిమ్మాడు. మంగళి ఇంత బాగా ఎంజాయ్ చేస్తున్నాయి మనం.
నచ్చింది. కిస్ కిస్మిస్ లాంటి ప్రాస ఉంది కదా, అట్లాంటిది ఏదైనా ప్రాస చెప్పచ్చు కదా మంగళిను. అట్లాంటి కిస్ కిస్ మిస్ మీద ఒక పాట పాడిదన్న రేలా రేకి ఏమంటారు రీప్లేస్మెంట్ కిస్సో రే కిస్సో 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 కిస్సో. నెక్స్ట్ హై రవణ్ణ. నువ్వు చంద్రన్న చెల్లెలానో అప్రాక్సిమేట్ గా చంద్రన్న స్కిట్లు చూస్తే ఇంత ఏం మేటు ఏదో అన్నావు ఫస్ట్. అప్రాక్సిమేట్లీ గా చంద్రన్న స్కిట్లు చూస్తున్నప్పుడు ఇంత అందంగా ఉన్నాడే జిమ్మడి పోననిపిస్తుంది అన్న. నువ్వు అట్లా అన్నందుకన్నా ఆయన అందం గురించి మాట్లాడినందుకైనా ఆయనతో నువ్వు ఒక డ్యూయెట్ డాన్స్ చేస్తే చూడాలన్నది. రండి మా చంద్రన్న డ్యూయెట్ డాన్స్ లలో తోపు రా. మంచిగా రొమాంటిక్ పాట, వీళ్ళిద్దరు కెమిస్ట్రీ తెలుసా తెలుసా. చిన్నపిల్లని పార్క్ లో ఆడిపిస్తున్నట్టు కాదు, పార్క్ లో కాదు, వద్దన్నా వద్దన్నా సాంగ్ అవగానే కొంచెం స్లోగా అయ్యమ్మా, నీకు టైం అవుతుంది ఇంటికి వెళ్ళిపోవాలా ఏంటి. పాప సీను పెద్ద ఫ్యాన్ కాబట్టి సీన్ వస్తారమ్మా, నేను వస్తారమ్మా, నేను డాడీ కూతురు. డాడీ కూతురు ఏంట్రా, తాత మనరాలు, తాత మనరాలు. యా నెక్స్ట్ రవి గెటప్ సీన్ ఏదో ఒక వంకత శ్రీముఖ అక్క మీద పడుతుంటే వీడు జిమ్ ఆడిపోనాను. ఒకరికి వాష్రూమ్ వచ్చినప్పుడు ఆ బాత్రూమ్ లో ఇంకొకరు ఉంటే ఎంత గంటలైనా రాకుంటే నీ జిమ్ అడిపోనన్నాను. నెక్స్ట్ పేషెంట్. నా పేరు పవన్ కుమార్. మొత్తం లోపల టీషర్ట్ నీదే, ప్యాంట్ నీదే, ఆ జాకెట్ మాత్రం మీ డాడీది. అయ్యో ఏ సమయంలో నీ జిమ్ పాట పాడు ఫస్ట్ మంగళి కోసం. మయ దారి మై సమ్మో మై సమ్మ మనం అందరం బోధమే మై సమ్మ మనం మేడారం పోదామే. మేడారం కూడా కాదురా మైసారం. ఏడికి ఏడుకొకటి ఏడుకొకటి మనం మేడ్చలు పోదామే అను రెడీ. మయ దారి మైసమ్మ మైసమ్మ మనం లింగంపల్లి పోదామే మైసమ్మ. ఎవరుంటారు రా లింగంపల్లిలా. యూట్యూబ్ లో వీడియోస్ చూసినప్పుడు ఫ్రెండ్ కాల్ చేసినప్పుడు నీ జిమ్మడి పోనని. ఏం చూస్తావురా యూట్యూబ్ లో, పటాషో అంతే కదా, అంతే కదా. హాయ్ అన్న. హాయ్ అక్క. హాయ్, ఎట్లున్నారు? నువ్వు వచ్చినావు కదా, తీసుకొచ్చినా ఇంత డబ్బులు ఉప్మా? ఏం లేదన్నా, నేనే హాస్టల్ నుండి వచ్చిన. నీకేం కర్మమ్మ, హాస్టల్ ఎందుకు ఉంటావు, దీని ఇంట్లో ఉండు. నా ఇంట్లో ఉండమని అంటావు ఏందిరా, పెద్ద ఇల్లు నాలుగు బెడ్రూమ్ అందులో ఒక్కదాంట్లో ఉంటావు. నీకెట్లా చేసిరా, నీకెట్లా చేసిరా. అందులో నేను ఒక బెడ్రూమ్ ఉంటా. మనతో కలిసి చదువుకొని మనకంటే ఎక్కువ మార్కులు వచ్చినప్పుడు నీ జిమ్మడిపోనని.
ఆల్రైట్ సార్, రోస్టింగ్ టైం. మా సెలబ్రిటీస్ ని రోస్ట్ చేయడానికి వచ్చేస్తున్నాడు ఆటో అండ్ గట. ఎర్ర చుక్కానే నీకోసం వేసాను, సర్రమంటూ ఫారిన్స్ అంటే చుట్టాను, గరిల్లలుండి ట్రెండీగా చుట్టాను. యాక్చువల్ గా మా పటాస్కి చంద్రన్ రెండోసారి వచ్చారు. సో కోమలి గారు, సో ఇన్నాళ్ళు మంగళి గారు మీ గురించి చెప్తాను, వినండి మళ్ళీ మళ్ళీ చెప్పను. మంగళి గారు ఒక విషయం చెప్పాలి, చెప్తాను. హలో, ఎవరిదో మైక్ పడిపోయింది, ఎవరిది? యాక్చువల్గా ఇప్పుడు ఫ్రమ్ ద బిగినింగ్ చూద్దాం. వద్దాం ఫస్ట్ సాటర్డే స్టార్ట్. ఫస్ట్ చంద్రన్న, చంద్రన్న చంద్రన్న మంగళి గారికి ఈ షో మేనేజర్ ఫోన్ చేసినప్పుడు ఈ షోకి రావాలని చెప్పన్నారు. ఫోన్ చేసిన దగ్గర నుంచి ఈ షోకి రావడానికి ఏం జరిగిందో చూద్దాం. మంగళి గా నేను, మేనేజర్ గా రామ్ ప్రసాద్. మా అమ్మాయి పేరు ఏం పేరు? రేలారే 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 రేలారే. హలో అమ్మా, నేను పటాసి సార్ వచ్చేస్తా సార్. ఎందుకంటే సార్, సార్ ఎందుకంటే సార్, సార్ సార్ మేకప్ వేసుకుని డ్రెస్సెస్ రెడీగా ఉన్నా సార్. అమ్మా, ఈ రేల రేల పాట పాడిన అమ్మాయినా? అవును సార్. ఈ రోజు మనకి గెస్ట్ కూడా హ్యాండ్ ఇచ్చాడు, మీరు రావాల్సి వస్తుంది. అయ్యో, వీలుంటే నెక్స్ట్ ఎపిసోడ్ 3 ఎపిసోడ్ మీరే కంటిన్యూ అవ్వాలి సార్. వచ్చేస్తాను సార్. సేమ్ పేమెంట్, మధ్యాహ్నం భోజనం పెడతాం, మీరు క్యారీ మీరు తెచ్చుకోవాలి మరి. సార్ సార్, థ్యాంక్ యూ సార్. సార్ సార్, నా టిఫిన్ ఏం లేదు, నువ్వే తినేసి రావాలి, నువ్వే తినేసి రావాలి. వచ్చినప్పుడు క్యాబ్లో వచ్చి డబ్బులు వేచి చేసుకో. సార్ సార్ సార్. ఏంటి సార్, ఒక 150 రూపాయలు ఉంటే ఇవ్వండి సార్. ప్లీజ్ సార్, నువ్వు మణికొండ నుంచి రావాలి సార్, 150 రూపాయలు ఇవ్వండి సార్, మీ దండం పెడతా సార్. ఏడద్దు, మా ప్రొడక్షన్ మేడం వస్తుంది వ్యాన్లో. సరదాగా ఏడిపిస్తున్నావు, ఫీల్ అయిపోద్దు, అంతే, జస్ట్ ఇమాజినేషన్ అంతే. మరి ఇంత ఘోరం ఆ కొడక. సార్ సార్, ఆ ప్రొడక్షన్ మ్యాన్ వెనకాల నిచ్చినట్టు నిచ్చిన పట్టుకుని వచ్చేస్తాను సార్, నిచ్చిన పట్టుకుని వచ్చేస్తాను సార్. నువ్వు ఎక్కినప్పుడు కొంచెం ప్లేస్ చంద్రబాబు దాంట్లో వస్తా సార్. ఆల్రెడీ పైన చంద్ర అన్నాడు సార్, చంద్ర అన్నాడు సార్. ఓకే ఓకే, వచ్చా, బాయ్ బాయ్ బాయ్. చంద్రన్న ఫోన్ చేసే ఎలా ఉంటది? హలో చంద్ర గారు. హలో ఎవరు? హలో ఎవరు? నేనండి, పటాస్ మేనేజర్ మాట్లాడుతున్నా. మాట్లాడండి మాట్లాడండి. లాస్ట్ టైం మీరు పటాస్కి వచ్చారు, ఎన్ని గంటలకు రావాలి? అది కాదండి, లాస్ట్ టైం ఆల్రెడీ వ్యాన్ మీద ఉన్నా, కింద మంగళి ఉంది, మంగళి ఉంది. కాదండి, మీకు తెలిసిన గెస్ట్ పేరు చెప్పండి, పంపిద్దాం. 20 రూపాయలు నేను ఇవ్వను, నువ్వు ఊరుకో, నువ్వు పైకి ఎక్కడ కొడతా పట్టుకొని మరి. సార్ మంగళి సార్ పైకి ఎక్కేస్తుంది. కొంచెం తో స్లోగన్ గప్పులున్నాయి, గప్పులున్నాయి. నువ్వు అలాగే ఉండు, కింద ఎవడో అస్టెంట్. ఓకే ఓకే, రైట్. మంగళి, యాక్చువల్లీ మేము చేసేదంతా కల్పితాలు మాత్రమే, ఇలా అయితే అయి ఉంటది, ఇలా అయితే ఏం జరుగుతుంది అంతే. ఏదన్నా సాంగ్ వాడికి రికార్డింగ్ పోతే ఎట్లా చేస్తారు? అవి చేయొచ్చు కదా, అన్ని ఒకసారి చేస్తారా, మిక్స్ చేసేస్తారా, ఒకటి వస్తుంది, ఆగు, ఏం కూసట్లా, నిమ్మది కూసా. ఇప్పుడు అనిపిస్తుంది నీ జిమ్మడిపోను, జిమ్మడిపోను. థ్యాంక్ యూ. ఎన్ని జిమ్మలు ఉన్నాయో మా దగ్గర తెలుసా? అన్ని అడిగిన, నాకు జిమ్ ఇవ్వు, నాకు జిమ్ ఇవ్వు. మంగళి గారు ఎప్పుడు గెటప్లో ఉంటారు కాబట్టి, ఆ గెటప్లో చూసి 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 చాలా అందంగా ఉంటారు, బాగుంటారు కాబట్టి కొంచెం గుర్తుపడ్డారు అనమాట. సో బయటకు వచ్చింది మంగళి, చూద్దాం ఎలా ఉంది.
హలో సార్, ఆ రికార్డింగ్ వచ్చేస్తున్నాను సార్. ఆ ఫస్ట్ లో పాడండి కదా, రేలా రే రేలా రే, నేనే కదా సార్, నేనే కదా సార్, సార్ నేనే పాడండి సార్. అరే బావా, బస్ స్టాప్ లో అమ్మాయి కనిపించిందిరా, అదే సేమ్ మంగ్లీలో ఫీల్ అయిపోతుంది, అదే పాడినట్లు రేలా రే రేలా రే. అయ్యో ఏదో ఓటం వేసుకుని మంగిలి అంత చక్కగా ఉంటుందా టీవీలో, ఏ రూపాయి కొడి పిల్లలా ఉంది, ఏ రూపాయి కొడి పిల్లలా ఉంది. మనం పాడాం కదా సినిమా చూపిస్తా, నేనే పాడా సినిమా చూపిస్తా మామా. ఎక్కడో చూశాను మిమ్మల్ని సార్. నేను మంగ్లీ. మంగ్లీ గారు, మీరే ఎంత మరచుకున్నారు? ఎన్నికోండి, మీ పాటలు అద్దరిపోతాయండి. నెక్స్ట్ ఏం పాట పాడుతున్నారండి? పాటే పాటే. సరేనండి, నా ఏమనుకోకపోతే చిన్న ఆటో ఎక్కిపోతానండి, ఎక్కిపోతానండి. ఓకే, ఇప్పుడు మన చంద్రన్న. చంద్రన్న మీకు స్కిట్ లో చూసే ఉంటారు, చంద్రన్న సాధారణంగా పక్కింటి వైఫ్ కి ఎక్కువ లైన్ వేస్తుంటారు, అవునా కదండి? సో అది స్కిట్ లో వరకే. బయట చంద్రన్న వెరీ జెంటిల్మ్యాన్, ఒకే ఒక్కడు. నెక్స్ట్ అపరిచితుడు. అపరిచితుడు స్కిట్ లో వైఫ్ క్యారెక్టర్ బాగా ఏడిపిస్తుంటారు, ప్రతి చిన్న పనికి కూడా బాగా వేధిస్తుంటారు అనమాట. ఆ వేధించే క్యారెక్టర్ ఒకవేళ ఇంట్లో చేస్తే ఎలా ఉంటుందో చూద్దాం సార్. రెడీ? చంద్రన్న ఏడు, చంద్రన్న వైఫ్ క్యారెక్టర్ గా నేను చేస్తున్నా. టీ అండి. వంట గదిలో ఉందండి, పట్టుకొస్తాం ఒక నిమిషం. సాసర్ లేదు, కంచం పెట్టుకోండి ఈ రోజుకి. కడగలేదంటే తిరగేయండి, తిరగేయండి. భోజనం పెట్టు. ఆ టీలు వేసిమంటారు, ఆ టీలు వేసిమంటారు. అయ్యో మా సాంబార్ మిస్ అయిపోతాను. ఎల్ తలకడకు, ఎల్ తలకడకు. అరే టాచర్ పెళ్ళం పెడుతుందా, అన్న పెడతావా? బట్టలు ఐరన్ చేసావా? బట్టలు ఐరన్ ఎలా చేస్తామండి? బట్ట ఐరన్ చేయమని కాదు, అంటే ప్రెస్సింగ్ చేయమని. చేస్తానండి. తీసుకురా వైట్ షర్ట్. ఇది అంటే బ్లాక్ షర్ట్ అయిపోయింది. అవును, కలర్ మారిపోయిందండి. కాల్ చేసావు? తెలీదా? తెలీదండి. తెలీదు. ఐ లవ్ యూ, ఐ లవ్ యూ. ప్యాంట్ తీసుకురా. ప్యాంట్ వేసుకోండి, ఎవరు చూస్తే బాగుంది, వేసుకోండి. డ్రైవర్ వచ్చి రాగండి, డ్రైవర్ వచ్చి రాగండి. నీకు తెలుసు కదా నాకు డ్రైవర్ వేసుకుని అలవాటు లేదని. అయ్యో దరిద్రులారా, మీకు రాది, మీకు బట్టలు సర్దు. పుట్టింటికి వెళ్ళు. అది కదండి, వెళ్ళిపో. అలా అంటే పుట్టింటి కాదు, హిమాలయాలకి, హిమాలయాలకి వెళ్ళొస్తానండి. మీ అమ్మ పడలేకపోతే వెళ్ళిపోయి ఉండిపోలే నెల రోజులు. చంద్రన్న ఈ ఫ్యామిలీ స్కిట్లు చేసి 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 చేసిన తర్వాత బయటికి వెళ్ళాడు. బయటికి వెళ్ళిన తర్వాత జనాలు ఆయన చూసి ఏ అభిప్రాయం ఉన్నాడో చూద్దాం. సరే, బస్ స్టాప్ లో లేడీ ఉందండి, చంద్రన్న అలా మాడుకుంటూ వస్తున్నారు. హాయ్ అండి, నేను చమక్ చంద్ర. హాయ్.
క్యాంప్కి వెళ్ళారండి ప్లీజ్ అండి, మీకు దండం పెడతారండి, రావద్దండి ప్లీజ్ అండి, 9840 అండి ఏమండి ప్లీజ్ అండి ప్లీజ్ అండి. ఎలా అనిపించింది చంద్రన్న? సూపర్ మా, వాళ్ళు ఎప్పుడు ఎవర్ గ్రీన్. కానీ ఈసారి అయితే బాగా ఇజ్జత్ దిశ, అందరికి చేసిన దాంట్లో చాలా తక్కువ చేస్తారు నాకు. మరి ఇంత దారుణంగా రోస్ట్ ఫస్ట్ టైం మంగళి మీకే జరిగిందమ్మా. అసలు ఎంత టూ మచ్ అంటే నేను ఇట్లా ఉండనే ఉండను, మస్తు ర్యాష్ ఉంటా బయట. నేను ర్యాష్ ఉంది మాత్రం ప్రొడక్షన్ ఎగ్గొడదు ఏంటి బ్యాక్ సైడ్. ఇంతటితో అయిపోలేదు, ఎందుకంటే చాలా సర్ప్రైజ్ ఉన్నాయి. వీళ్ళని పంపించేద్దాం. థ్యాంక్ యూ ఆటో, థ్యాంక్ యూ గిడాప్. ఇప్పుడు అసలైన చంద్ర గారిని, అసలైన మంగళి గారిని మనం ఇక్కడ స్టేజ్ మీద చూడబోతున్నాం. అంటే మీరు ఉన్నది ఇక్కడ ఫేక్ పీపుల్, ఇప్పుడు మా తరపు నుంచి ఒరిజినల్స్ రాబోతున్నారు. సో లెట్స్ వెల్కమ్ ఫటాస్ మంగళి అండ్ ఫటాస్ చంద్ర. అరే నిజంగా చెప్తున్నా కదా, మంగళి వచ్చినప్పటి నుంచి నీ పేరు ఒక 10 సార్లు తీసింది. మా యాదగాడి కోసమే పటాస్ వచ్చింది. సో ఎక్స్పెక్టేషన్స్ హైగా ఉన్నాయి. సో ఆల్ ది బెస్ట్ గాయ్. ఎంగిలి నువ్వు ఎట్ట పైకి లే, నాకు అప్పుడప్పుడు స్కిట్ చేసేటప్పుడు నచ్చి వస్తుంటది, అది అట్లా ఇట్లా అవుతుంటాయి. ఎంగిలి అన్న సారీ. చంద్రన్న చిన్నప్పుడు ఎట్లుండేటోడు అది ఒకసారి చూద్దాం. నేను చంద్రన్న. మమ్మీ ఎంగిలన్ను ఎంగిలన్ను. ఇప్పుడు మమ్మీ చంపుతారే, పేరుకి ఏమన్నా బిత్రి బిత్రి వేషాలు పెట్టిన ఉంటా. అయ్యో ఎంగిలేందా ఎంగిలి కామిడాక, నీ ముక్కుల నీ ముక్కుల ముక్కుల పక్కు పక్కు. మమ్మీ నేను స్కూల్కి పోరా. ఏ పోరా, పొద్దున లేచినప్పుడు చంద్రాని కదా టమాటా మోను టమాటా కి మటా అనుకో ముక్కుల సిమిరు రుత్తామలా. నేను జబర్దస్త్ కు పోతా. జబర్దస్త్ ఇప్పుడే ఉందిరా, నువ్వు 2002లోనే ఉన్నావు ఇంకా. నేను పచ్చిమిరపకాయ నేను పోతా. పోరా లేనే పోను ఉల్లిగడ్డ. స్ప్లెండో ఈ స్ప్లెండో. అరే ఇస్కిల్ వాడ అప్పుడే టీచర్ వస్తుందన్న. అప్పుడు నేను టీచర్. ఓ టీచర్ ఇట్లా కూడా ఉంటారా? అందరు రాళ్ళనా? అందరు అదే. ఏమైందో ఏమైందిరా నడు కుసా కుసా. అందరూ అలా రాయర్రీ. అరే చూడరా ఎప్పుడు నువ్వులేవు నువ్వులేవురా. అరే నువ్వు పెద్దగానికి ఏమవుతావురా? నా పిల్లలకి తండ్రి తెలిచారు. దేవుడు ప్రత్యక్షం అయితే ఏం కోరుకుందాం అనుకుంటున్నావురా? ఈ ఎడమ పక్క ఒక ఇల్లు ఉండాలి, కుడి పక్క ఒక ఇల్లు ఉండాలి, ఆ ఇంటిలో అందరికి పెళ్లిలు కావాలి, అలా మొగ్గులకు నైట్ డ్యూటీ ఉండాలి, నైట్ డ్యూటీ ఉండాలి. రాపిసా రా, నీతో రాపిసా నీ ఇయ్యాల.
నాయనా ముఖం చూసు, తినరాలే పొద్గల. చెల్లు కాసుకుడు రై, అట్లా కాదు. రారా అని చెప్పిన నేను రాతన కట్టించాను. రై, ఆ తర్వాత ఏ వస్తుంది కదా, ఏ తర్వాత అమ్మ అరే నీతో ఉంటే కష్టమైతుందిరా బాయ్ బోయ్ కూర్చో. అరే అందరు లీవ్ లెటర్ రాయమని చెప్పిన రాసిరా. టీచర్ రాసిన టీచర్ ఇట్టిరా. ఏం రాసినావు రా, లీవ్ లెటర్ రా. నీకుంది మ్యాటర్, నీకుంది మ్యాటర్. నువ్వు కరేపాకు అయితే నేను కొత్తిమీర అవుతా, సిగ్గుపడుతున్నావు. నువ్వు సిగ్గు అయితే నేను బొగ్గు అవుతా. మా బా 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 ప్రిన్సిపాల్ తేరినాడు రా. మేడం ఇది చూడండి. అరే రా, టమాటో పళ్ళు నీరు లేపు తలకాయ. ఎందుకు చెప్పిన అర్థం చేసుకో. ప్రిన్సిపాల్ ముంగట ఏమైంది రా, అట్లా తిరుగుతుంది ఆకలి అవుతుందా అంటున్నా. ఎందుకు టీచర్, మన ఇద్దరం పెళ్లి చేసుకుని కలిసి ఉంటే ఎంతో బాగుంటుందబ్బా. నా ఏజ్ అంతా నీ ఏజ్ అంతా రా, మన ఇద్దరు పెళ్లి చేసుకుని ఏ సైతే అవుతుంది రా నీకు. అన్న పెద్దగా అయిండు, పెద్ద అయినాక ఎట్లుంటది. బిఫోర్ వి ప్రొసీడ్ చంద్రన్న, నీకు ఒక సర్ప్రైజ్ ఉంది. నీకు చాలా ఇష్టమైన వ్యక్తి ఒకళ్ళు రాబోతున్నారు, సో అది ఎవరు ఏంటి అనేది చూద్దాం. లెట్స్ వెల్కమ్ ది సర్ప్రైజ్. నీకు తగ్గలేదారా ఇంకా? రవి అంచుకున్నావా? నమస్కారం. మంచిగా పిడిచి వచ్చిన మిరపకాయలు పట్టు. దిత్తూరు మేధావిని పట్టుకొని, మేధావిని పట్టుకొని. మేధావినే కదా నేను, 100% మేధావి. ఇద్దరు పిల్లల తండ్రినైనా నేను ఎంత మేధావి అయితే. హైదరాబాద్లో మొత్తం ఏరియాలో మొత్తం కామెడియన్లు ఇద్దరే ఇద్దరు బెస్ట్. ఒకటి చార్లీ ఛాంపియన్ అయితే రెండోది ఎవరు అనుకున్నావు? రచ్చర్ రవి, రచ్చర్ రవి, రచ్చర్ రవి జిందాబాద్. ఎందుకు వచ్చావు, ఎందుకు పోయావురా? చంద్రన్న ఒక ఇంట్లో ఉన్నాడు, ఇంట్లో నుంచి బయటకు వస్తాడు, ఎట్లుండో చూద్దాం. పొద్దుగాల పొద్దుగాల ముగ్గేస్తున్నాడు. ముత్యమంతా పుసపు మత్యానమంతా పుసపు. అయ్యో ఏం చేస్తున్నారు? ముగ్గేస్తున్నా ఎనిమిది చుక్కలు. ఇలా కాదండి, ఇక్కడ ఇక్కడ ఒక చుక్క. నీ పిల్లమేది? నా పిల్లం గురించి ఎందుకు లేండి? ఎందుకేమైంది? మొన్న పుష్కరాలకు వెళ్ళాం, రెండు మునుగులు మునిగింది. మూడో మునుగు మీ చేతుల మీద మునగాలన్నది. ముంచినా ముంచినా. అవును, మీ ఆయన ఇంకా లేదా? ఏమైనా లేండి, జాబ్ ఉంది జాబ్ ఉంది అని చెప్తే ఏదో పెద్ద జాబ్ అనుకున్నా. రాత్రిపూట వాచ్మెన్ జాబ్ అంట, రాత్రి ఒత్తడం పొద్దుగా వచ్చి అంటాడు. ఒక్క నిమిషం, ఒక్క నిమిషం. నా పిల్లం చచ్చిపోయిన తర్వాత చాలా బాధపడుతున్నానండి నేను. అయ్యా 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 అయ్యో.
మన ఇద్దరం పెళ్లి చేసుకుందామా? ఇట్లుంటదన్న 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 మంగళి గారు అన్న, మంగళి గారు ఒక పాటతో బాగా ఫేమస్ అయిపోయారు, అది ఎట్లుంటుందో చూద్దాం సరే. అక్క ఇంట్లో కూర్చొని ఉంటది, ఫోన్ వస్తుంది, కూంచెయ్యి కూంచెయ్యి. ఎవరు? నేనే. ఏం కావాలి? మీరే కావాలి? అరే చెప్పు, సంగ వస్తా. ఏడున్నారా నువ్వు? ఏడున్నారా నువ్వు? అయ్యో పర్లేదు కొట్టండి, నేనే స్టూడియోలో ఉన్నా. మీరు ఈరోజు పాట పాడతా అన్నారు, మీరు రాలేదు ఇంకా. ఇంత లేట్ అయితే ఎట్లా మేడం? నాకు అర్థం కాదు. సారీ సార్, మీరు ఫోన్ చేశారని చెప్పి మర్చిపోయాను సార్. ఇట్స్ ఓకే ఇట్స్ ఓకే, వస్తున్నా సార్. రిలా రిలా సాంగ్ పాడాలి. రిలా రిలా, ఎస్ చోకే చోకే. రేలా రే రేలా రే రేలా రే రేలా రే. అవురే అవురే పాట పాడిన తర్వాత అన్ని పండుగలకు పాటలు వస్తున్నాయి. ఏ పండుగ ఉంది? సజ్జిపిన పండుగ ఉంది, పాటలు వస్తున్నాయి. అది ఎట్లుంటది మేడం? సంక్రాంతి మేడం, మీరే పాడాలి మేడం. పైసలు పైసలు అయితే పైసల దగ్గర ఏడు తగ్గా మొత్తమే మొత్తమే. సంక్రాంతి సాంగ్ మేడం, కమాన్ మేడం. సంక్రాంతి సంక్రాంతి కాంత్రి కాంత్రి కాంత్రాంత్రి. మేడం మీరు ఇటు రావాలి, మీరు అటు పోతారు, మీరు అటు పోతారు. సరే మేడం, నాకు ఇంకో ప్రాజెక్ట్ ఉన్నది, ఉగాది పాట కూడా వాడాలి. డేట్స్ లేవు, నా చాలా బిజీ నేను. ఈ డేట్ చాలు మాకు, ఈ డేట్ చాలు మాకు. అయ్యో ఉగాది ఉగాది గాది గాది గాది. అదే పాడతాను నేను, అదే పాడతాను నేను. ఇలా ఉంటది. మీకు ఎలాగైతే చంద్రన్కి ఒక సర్ప్రైజ్ ఇచ్చినామో, ఇప్పుడు మంగళికి కూడా ఇంకొక సర్ప్రైజ్ ఇవ్వాలి. కాబట్టి మంగళి, నీకు సర్ప్రైజ్ ఇవ్వడానికి ఇంకెవరు వస్తున్నారంట? వాళ్ళు ఏంది ఎవరు చూసేద్దాం. లెట్స్ వెల్కమ్ సర్ప్రైజ్. ఎవర్రా నేను రాకముందే షో స్టార్ట్ చేసినట్టు. అన్నా ఈరోజు కంటెంట్ ఏంటన్నా? మా బిత్తిరి సత్తన్న ఒక ఛానల్ రిపోర్టర్గా చేశాడు, అక్క చేసి. సో వాళ్ళిద్దరికి ఎలా ఉంటుందో సార్ చూసుకుందాం. అరే బిత్తిరి సత్తద్దు, ఇందా ఫస్ట్ రాగం చేసా చీరా బాగుంది. హలో, మంత్ ఫోన్ అక్క. ఏం చేస్తున్నావు? అరే సత్తికా, ఏంద్రా పొద్దు పొద్దు నీ లొల్లి? ఇగో మళ్ళా బోరిబావిలో ఫిల్ అవ్వటదంట, నువ్వు వాడికి పోవా? ఒక్క నిమిషం ఆగరా సత్తి. దేనికే ఏం చేస్తున్నావు? మేకప్ వేసుకుంటున్నాను రా. ఫిల్ అవ్వటదంటే మేకప్ వేసుకుంటున్నావా? మురికి పోయిన కొబ్బరికాయ మోకపుతానా? పో పో. అరే సత్తికా పోతున్నా పోతున్నారా. హలో, చెప్పక్క. అరే నేను లొకేషన్కి వెళ్ళాను రా, ఇక్కడ నాకు బావి ఎక్కడ కనిపించలేదు. ఏంట్రా ఇగో మళ్ళీ ఎదరగా బొక్కుంది కదా, అదే బావి. ఇప్పుడు అమ్మ బావి అంటే నేను ఇంకా నీళ్ళు తాగుతున్నంత ఉంటుంది అనుకున్నాను, అదేంట్రా బావి? ఇప్పుడు పెద్ద పెద్ద వాళ్ళ మీద క్రిటిక్ రాసేస్తారు చూడు, పెన్ను గది ఎంత ఉంటుంది, గింతే ఉంటుంది. వాళ్ళని స్టార్లు చేయట్లే, ఇది కూడా అంతే మళ్ళా. అవునా? అదే మొగలా కంటది. ఏం మొగలి కాదురా నాయన, నీకు దండం పెడతా. మొంగలి మొంగలి. అక్కడ సిచ్యువేషన్ వాళ్ళందరూ బాగా ఉంటారు, మొంగలి అక్క ఏం చేసిద్దండి. బామ్మ ఓ బామ్మ ఓ బామ్మ, నీ దగ్గర గొబ్బమ్మ. ఓ మొంగలి, దివా ఖరాబ్ అయిందా నీకు? అక్కడికి పోయి ఫాటాలు పాడుతున్నావేందే? రే సత్తికా, నాకేం వచ్చురా ఫాటాలు పాడటం? మరి అదే కదరా నేను చేస్తున్నాను.
పాడుకో పాడుకో ఎక్కువ చేసినావంటే వాళ్ళు పళ్ళు రాలగొడతారు, అర్థమవుతుందా? పక్కకి వాళ్ళు ఉంటారు ఏదైనా ఏడుస్తూ ఉంటారు, అగో పక్కన అమ్మా నాన్న ఏం చేస్తుండ్రు? అమ్మా నాన్న కన్నీళ్ళు 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 పాప పోతే కన్నీళ్ళు నా నాన్న పెట్టు ఏ నీళ్ళు. ఇగో అక్క నువ్వు అట్లా ఫాన్ ఉంటే ఫటా 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 కొడతారు, పాప ఎక్కడుందో చూసి చెప్పరాదే జరా. పాప పాప ఊరే సత్తిగా నరం పట్టేసిందిరా. ఇగో మళ్ళీ నేనంత గట్టిగా బతుకోమంది ఎవరు? అరే సత్తిగా నీళ్ళు నీళ్ళు నువ్వే తాగు నువ్వే తాగు పక్కన ఉంటే. నీకు నిజంగా ఫిజ్జత్ లేదే అక్క, నువ్వు ఏదో చేసి ఫఫన్ కాపాడి. ఓ ఫాఫా ఓ ఫాఫా పైకి రావే నా ఫాఫా, మళ్ళీ ఎందుకు పాడినావే? మనం పెద్ద పెద్ద ఫంక్షన్ లో పాటలు పాడితే జనాలందరూ బయటికి వెళ్ళిపోతారు కదా, బయటికి వెళ్ళిపోతారు కదా. అలాంటిది ఈ పాప బయటికి రాదా అని పాడుతున్నానరా పాడుతున్నానరా. అక్క నేను వచ్చినానంటే నేను గుద్దుతా ఏదో చేసి తీయి తీయను, కానీ మొంగులి అక్క మొంగులి అక్క ఆ బోరుబావిలోకి దూకి. అరే సత్తిగా ఇది బోరిబావన కదరా, సెప్టిక్ ట్యాంక్ లోకి దూరేశాను దూరేశాను. ఏమో మళ్ళా బొక్క అంతే ఉంది కానీ బోరిబావని పున తప్పు నాదా? మరి తప్పు కాకపోతే కాకపోయింది పిల్ల పడ్డదన్నావు కదరా, అది మాత్రం పుక్క పిల్ల అయితే పిల్ల కాదా, పిల్ల కాదా. ఓకే మరి ఈరోజు జరిగిన ఎపిసోడ్ లో పంచ్ పటాకాలు ది బెస్ట్ పంచ్ డైలాగ్ ఆన్సర్ వచ్చింది రాకేష్, లెట్స్ వెల్కమ్ హిమ్. ఓకే సో మంగ్లి ఫస్ట్ నిన్న అడగాలి, ఓవరాల్ గా పటాస్ కి రావడం ఇన్ని సర్ప్రైజెస్ చూడడం ఎలా అనిపించింది? చాలా హ్యాపీ అనిపించింది, అసలు అనుకోలేదు యాదమరాజు నా గెటప్ లో రావడం. నేనైతే ప్రపంచంలో ఇద్దరికి ఇద్దరికి ఫ్యాన్స్ ఉంటారు, ఒకటి రచ్చ రవి, రెండోది రచ్చ రవి రచ్చ రవి. చెప్పక చంద్రన, నేను రావడం సెకండ్ టైం. సో ఏంటంటే శ్రీను వాళ్ళ కామెడీ కానీ అండ్ రాజుది, సో చాలా నేను ఎంజాయ్ చేస్తుంటాను. చూసారు కదా మరి చంద్రన్న మాట్లాడిన తర్వాత ఇక నాది. అమ్మా ఆడ వస్తున్నారా బాబా.